అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో పిఆర్ యాప్లో మనము డ్రైన్స్ అయితే బుష్ క్లియరెన్స్ ఏవైనా రిజిస్ట్రేషన్స్ చేసాం కదా, అవి క్లియర్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ముందుగా పిఆర్ 1 యాప్ అనేది ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా మెను అనేది వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు శానిటేషన్ అనేది నేనైతే మీకు చెప్తాను, చూడండి ఒకసారి. డ్రైన్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డ్రైన్స్ క్లీన్ చేసిన తర్వాత క్లియర్ చేసినట్లు కూడా మనం ఈ మొబైల్ యాప్లో అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికి డ్రైన్ డీసిల్టింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. కనిపించిన తర్వాత మనం ఏ డ్రైన్ అయితే క్లీన్ చేసామో ఆ డ్రైన్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిఫోర్ ఫోటో విత్ జీపీఎస్ అని ఉంది. బిఫోర్ ఫోటో అంటే డ్రైన్ క్లీన్ చేయకముందు ఇక్కడ ఫోటో అనేది మనము ఇక్కడ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే జనరల్గా డ్రైన్స్ రిజిస్ట్రేషన్ అన్న దగ్గర అది వన్ టైం ప్రోగ్రామ్ అనమాట. రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చేసిస్తాము. చేసి విడిచిపెట్టేసిన తర్వాత డ్రైన్స్ ఎన్నిసార్లు క్లీన్ చేసినా అన్నిసార్లు కూడా డ్రైన్ డీసిల్టింగ్ దగ్గరికి వెళ్ళి మనం క్లీన్ చేసినట్లుగా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ముందుగా బిఫోర్ ఫోటో విత్ జీపీఎస్ అన్న దగ్గర ఇక్కడ ఫోటో అనేది పెడతాము. అంటే డ్రైన్ క్లీన్ చేయకముందు ఫోటో ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ డేట్ వేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత డ్రైన్ డీసిల్టింగ్ అయిపోయింది అని మనం అనుకోకూడదు. అది ఒక స్టెప్, రెండు స్టెప్పులు మనం కంప్లీట్ చేస్తేనే మనకు రిపోర్ట్ కనిపిస్తుంది. ఒక స్టెప్పే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తున్నట్టు ఉన్నారు అందరూ, అందుకే రిపోర్ట్ కనబడట్లేదు. ఇది ముందు ఫోటో, అంటే డ్రైన్ క్లీన్ చేయక ముందు ఫోటో ఎలాగుందనేది ఇక్కడ తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ సేమ్ డ్రైన్ డీసిల్టింగ్ అనే దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు అక్కడ మనం ఏదైతే ముందు ఫోటో తీసామో అది ఇక్కడ కనిపిస్తూ ఎడిట్ అనే ఆప్షన్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఎడిట్, డిలీట్ అని రెండు ఉంటాయి. ఆ ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బిఫోర్ ఫోటో అన్న దగ్గర అనమాట ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీటెడ్ అనేసి ఉంటుంది ఒక ఆప్షన్. ఆ కంప్లీటెడ్ దగ్గర మనం టిక్ పెట్టుకుంటే కంప్లీట్ అయిన తర్వాత ఫోటో అడుగుతుంది, డేట్ అడుగుతుంది, మళ్ళీ సబ్మిట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఆ కంప్లీటెడ్ అని మనం క్లిక్ చేసి ఫోటో పెట్టి సబ్మిట్ చేస్తేనే మనకు డీసిల్టింగ్ రిపోర్ట్ కనిపిస్తుంది. ఇదే ఫస్ట్ స్టెప్లో బిఫోర్ ఫోటో తీసి సబ్మిట్ చేస్తే మనకి రిపోర్ట్ కనిపించదు. ఇది చాలామందికి అవగాహన లేనట్లుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే గార్బేజ్ పాయింట్స్ కూడా సేమ్. రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం ప్రాసెస్, కానీ మనం ఈ బుష్ క్లియరెన్స్ పాయింట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బుష్ క్లియరెన్స్, ఈ గార్బేజ్ హీప్ రిమూవల్ అనేది, అది ఎన్నిసార్లు మనం గార్బేజ్ హీప్స్ రిమూవ్ చేస్తామో అన్నిసార్లు కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే గార్బేజ్ హీప్ రిమూవల్స్ చేసేటప్పుడు ముందు ఇలాగే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసి పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాము, లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాము, అప్రాక్సిమేట్ క్వాంటిటీ ఎన్ని టన్స్ అక్కడ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఎస్టిమేషన్ ప్రకారము అక్కడ మనం అనేది ఎంటర్ చేసుకుంటాము. బిఫోర్ ఫోటో అని అడుగుతుంది. బిఫోర్ ఫోటో తీసి ఇక్కడ చూసారా పెండింగ్ అని చూపిస్తుంది. బిఫోర్ ఫోటో తీసి పెండింగ్ దగ్గరకు వచ్చి సబ్మిట్ వస్తుంది. ఇక్కడ మనం కంప్లీటెడ్ అని కొట్టినా అక్కడ అవ్వదు, కంప్లీటెడ్ తీసుకోదు. కాబట్టి మనం పెండింగ్ అనేది సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసి సేమ్ మళ్ళా ఈ గార్బేజ్ హీప్ రిమూవల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు ఆ హీప్ మనం ఏదైతే పెండింగ్ దగ్గర ఫోటో తీసామో బిఫోర్ ఫోటో అది మనకు కనిపిస్తూ ఎడిట్, డిలీట్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఎడిట్ మీద మళ్ళీ మనం క్లిక్ చేసుకొని ఇప్పుడు సేమ్ మనకి ఎలాగైతే ఇక్కడ పెండింగ్ కంప్లీటెడ్ అని కనిపించిందో ఇక్కడ కంప్లీటెడ్ దగ్గర మనం క్లిక్ చేయడానికి అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది. ఆ కంప్లీటెడ్ మీద క్లిక్ చేస్తే ఆఫ్టర్ ఫోటో తీస్తాము, సబ్మిట్ చేస్తాము. ఇలాగ ప్రతిదానికి రెండు స్టెప్లు అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ అనేది వన్ టైం ప్రాసెస్. ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేసి అన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. డ్రైన్స్ కానీ, గార్బేజ్ హిప్స్ కానీ, ఎక్కడైనా జంగిల్స్ ఉంటే జంగిల్స్, అలాగే స్టాగ్నేటెడ్ వాటర్స్, ఇవన్నీ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటాం. క్లియరెన్స్ చేసేటప్పుడు మాత్రం అందులో రెండు స్టెప్లు అనేవి చేయాలి మనం. రెండు స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మనం ఫస్ట్ స్టెప్లో బిఫోర్ ఫోటో అనేది తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో బిఫోర్ ఫోటో తీసుకోవాలి, సెకండ్ స్టెప్లో కంప్లీటెడ్ ఫోటో తీసుకోవాలి. ఫస్ట్ బిఫోర్ ఫోటో, ఓన్లీ ఫస్ట్ బిఫోర్ ఫోటో తీసుకుంటూ పెండింగ్ అన్న దగ్గర మాత్రమే మనకు సబ్మిట్ అవుతుంది, కంప్లీటెడ్ అవ్వదు. రెండో స్టెప్లో మాత్రం మళ్ళా సేమ్ ఆప్షన్కి వెళ్తే మనకి ఎడిట్, డిలీట్ అని రెండు కనిపిస్తాయి. ఆ ఎడిట్కి వెళ్తే మనకు అప్పుడు కంప్లీటెడ్ అని మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. కంప్లీటెడ్ ఆప్షన్లో మనం క్లిక్ చేసి ఆఫ్టర్ ఫోటో అప్పుడు మనకు అడుగుతుంది అన్నమాట. ఆఫ్టర్ ఫోటో తీసి సబ్మిట్ చేస్తే మనకి క్లియర్ అయినట్టు. కానీ ఫాగింగ్ విషయంలో మాత్రం సింగిల్, రిజిస్ట్రేషను క్లియరెన్స్ ఏమి ఉండదు. ఫాగింగ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేసి ఫాగింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ లొకేషన్ చేసామో
ఆ లొకేషన్ సెలెక్ట్ చేసి ఫోటో తీసి సబ్మిట్ చేయడమే. ఫాగింగ్ విషయంలోనే సింగిల్ స్టెప్, మిగతావన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత. రిజిస్ట్రేషన్ అనేది ఒకటో స్టెప్ తీసుకుంటే, క్లియరెన్స్లో రెండు స్టెప్లు ఉంటాయి, మళ్ళా బిఫోరు ఆఫ్టర్, ఆ రెండు చేస్తేనే మనకి రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దేనికైనా కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. స్కీమ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి చేస్తాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టైల్ అండ్ మ్యాపింగ్ కూడా ఒకసారి చేస్తాము. వాటర్ క్వాలిటీ చెక్ అంటే ఎన్నిసార్లు వాటర్ క్వాలిటీ చెక్ చేస్తే అన్నిసార్లు కూడా మనం ఈ రిపోర్ట్లో అప్డేట్ చేస్తుండాలన్నమాట. అంటే ఇన్నిసార్లు మేము వాటర్ చెక్ చేసాము అని తెలియడానికి. అలాగే ట్యాంక్ క్లీనింగ్ కూడా, ఎన్నిసార్లు ట్యాంక్ క్లీనింగ్ చేసుకుంటే అన్నిసార్లు కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తుండాలన్నమాట. 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమన్నారంటే 15 రోజులకు ఒకసారి కూడా మనం ఇందులో అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము చేస్తున్నట్లు అక్కడ ఎవరైనా ఆన్లైన్ రిపోర్ట్ చూస్తారు తప్పించి మనకి డైరెక్ట్గా ఎవరు అడగరు. ఆన్లైన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈ పంచాయతీలు ఇలా జరుగుతుందని తెలుసుకుంటారు కాబట్టి మనం ప్రతిదీ ఆన్లైన్లో అప్డేట్ చేస్తుండాలన్నమాట. ఆన్లైన్లో అప్డేట్ చేస్తుండాలి, రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తుండాలి, ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేస్తుండాలి. ఈ పిఆర్1 యాప్కి సంబంధించి అప్డేషన్ అయితే ప్రాసెస్ ఇదండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.